ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం జెండాపూర్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా వీక్షిద్దాం. ఇద్దరు వాళ్ళ పోయిందట. ఇంత పెద్ద మనిషి, ఈ పెద్ద తీరు వయసు ఉంటది. కుక్కుండీ పాపం తనకి కాళ్ళు నొప్పిండ కుక్కుండీ. ఇట్లా ఇద్దరు పెద్ద మనుషులు కుక్కుండట ఆదిలాబాద్ జోగు రామన్న ఇట్లా నడుచుకుంటే ప్రసారం చేసుకుంటూ వస్తున్నాడు. వస్తే అంటే ఊళ్ళనే గుర్తుపట్టండి. జోగు రామన్న ముందే నా వయసున్నటువంటి పిల్లగాడు అమ్మా నువ్వు ఓటేయరా అదంటే ఏత్త బిడ్డ ఏత బిడ్డ నీకేత చేతికేత్తని గ్యారెంటీ చేతికేత్తని జోగురామన్న ముందే ఓటేశారు. అది జోగురామన్న గుర్తుపట్టిన పెద్ద మనుషులు దెబ్బలు జోగురామన్న నుంచి పడే పెద్ద మనుషులే పెద్దవేసింది. ఏత్తపో బిడ్డ చేతికేత మీకేత్తపో మీకేత్తపో అన్నారు. అంటే జోగురామన్న ఏదో నడుపుతున్నారు వాళ్ళ ముందు ఇట్లా నాలాంటి వయసున్న పిల్లగాడు నడుపుతున్నారు. నీకే ఎత్తపో బిడ్డ నీకే ఎత్త చేతికి ఎత్తపో అంటే రావన్న ఆ రోజు ఫుల్ బాటిల్ ఓపెన్ చేసి ఒక్కటే మందిర ముంచి మంగళారతి ఇస్తే 15 ఏళ్ళు నీకు ఇండ్లు కట్టేటందుకు 15 ఏళ్ళు దొరకలేదా? 15 ఏళ్ళ నుంచి 1 ఏళ్ళు నీకు ఇండ్లు కట్టేటందుకు టైం దొరకలేదా? రేపే కాదు ఇచ్చే టైం దొరకలేదా? కొత్తగా 70 ఏళ్ళు ఒక్కడే ఇచ్చిందా? ఒక్కడే రాసిందా? చిన్న ఒక్కడేగా రేషన్ కార్డు రాలేదు, పింఛన్లు లేవు, కొత్త పింఛన్లు అయితే లేవలేవు. ఇంకా ఏమంటు కొత్త పింఛన్లు రాలంటే పాత వాళ్ళు నచ్చిపోవాలంటున్నాడు చూడు రామారావు. చూడు ఇదంతా పాపం ఉంటే ఎట్లయితే 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తాడు చేయలే, దళితులకు 10,000 రూపాయలు ఇస్తాడు. ఎంత అబద్ధ అబద్ధం, ఎంత పెద్ద అబద్ధం. మీ ఓట్లు దోసుకోపోలేదా? ఇంటికి 10 లక్షలు ఇస్తాను, మీ ఓట్లు దోసుకపోయింది. ఎట్లా దోసుకపోయింది పెద్దమ్మ? నీకు మాట చెప్తా, రేషన్ కార్డు బియ్యం కార్డు ఉంటే నెలకు 8 కిలోల బియ్యం వస్తాయి 6 కిలోలు. అవును, 6 కిలోల బియ్యం ఇచ్చేవాడు 15 లక్షలు పెట్టి మీకు ఇల్లు కట్టిస్తాడా? 10 లక్షలు దళిత బంధు ఇస్తాడా? ఒకసారి ఆలోచన చేయండి. 6 కిలోల బియ్యం ఏం ధర్మం? ఇది ఏ కర్మ? మనం ఈ కర్మ ఈ గోస నుంచి మనం బయటపడాలి. పెద్దవా మీ అందరి ఆశీర్వాదంతో, పెద్దవా మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీకు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచినంత పింఛేస్తా, ఎంత పింఛేస్తుంది కాంగ్రెస్ గెలిస్తే? గట్టిగా చెప్పాలా? 4 కోట్లు చెప్పాలి. ఎంత పింఛే? సరేనా 4 వేలు ఇవే అక్కడ ఎత్తలేదు, అక్కడ ఎత్తలేదు చెప్పారా? 4 వేలు ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పెద్దవా, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పెద్దవా? పెద్దవా ఒక్క నిమిషం కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఎంత పింఛన్ వస్తుంది? 4 వేలు ఇవే అక్కడ ఎత్తలేదు చెప్పారా? మా అత్తకు పింఛన్ వస్తే మా అత్త ఉంచుకుంటుంది, నాకేం వస్తుంది జీనన్న? సరేనా? అత్త గట్టి అత్త ఉంచుకుంటుంది. ఆ కోడలకి ఎంత వస్తాయి నెలకు? గట్టిగా నెలకి ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కోడలకి. పెళ్ళైన ప్రతి మహిళకి ఎంత వస్తుంది? 2,000 వస్తుంది. అక్క మీకు 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 అందరికి 2,000 వస్తుంది. 50 వీడితే 4 నెలలు పింఛన్ వస్తుంది. ఇప్పుడు ఎవరెవరు కట్టడం చూద్దాం. అన్న నీ నగమైందా? నీ పదుకున్నా నీ నగమైందా? అయిందా? మీ విజయవాడ జెండాపురమేనా? కాంగ్రెస్ చేతి గుర్తు గెలిచినాక నీ భార్యకు నెలకు 2,000 ధర వస్తాయి. ఎంత? 2,000 ధర. సంవత్సరానికి ఎంత వస్తాయి? 30,000. నెలకు 2,000 ధర అంటే సంవత్సరానికి ఎంతనే? 30,000. మీ అమ్మకు పింఛన్ ఎంత వస్తాయి? సంవత్సరానికి 4,000 సార్. నెలకు 4,000 రూపాయలు పింఛన్ వస్తాయి. సరేనా? అన్న నీ నగమైందా? చందాపురమేనా? కాంగ్రెస్ గెలిచినాక నీ భార్య నెలకు 2,000 వస్తాయి. ఎంత? 2,000. మీ అమ్మకి ఎంత వస్తాయి పింఛను? 4,000 పింఛను వస్తుంది. సరేనా? ఓ కాకా నీ లగ్గమైంది ఆయన.